नमो वेंकटेशाय श्रीरामचंद्रमूर्ति तन आराध्य दैवंगा भाविंची तेलुगु संस्कृत भाषललो सुमारु 24,000 कीर्तनलनु रचिंची कर्नाटक संगीत सरस्वतिनी सर्वांग सुंदरंगा तीर्चिदिद्दिन श्री त्यागराज स्वामी वारी कीर्तनलनु संगीत प्रियुलकु अंदिस्तुन्न सामजवरगमन कार्यक्रमानिकी स्वागतम। కలుగునా రామ భక్తి ఈ సంకీర్తనలోని అంతరార్థాన్ని పండిత పామర శ్రేష్ఠికి తెలియజెప్పే విధంగా బహుభాషా కవిదులు సంస్కృత పండితులు ప్రవచన ప్రవీణులు అయిన శ్రీ గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానం ద్వారా తెలుసుకుని ప్రముఖ గాయకులు మల్లాది బ్రదర్స్ అమృతగళం నుండి జాలువారగా విని ఆనందిద్దాం। ఊరకే కలుగునా రామ భక్తి మానసమున సారకు సంసారమున చూచి సారమదిని తలంచు వారికి ఇదేదో ఊరికి తనమయంతో పాడుకునేవ గాదండి గొప్ప చైతన్యాన్ని కలిగించే కీర్తనలు ఊరికే కలుగుతుంది రామభక్తి। ఈ సంసారం నువ్వు మానవా అవన్నీ కావాల పేగానేమో మా పిల్లడికి బావులేదని మానవడికి పేగ పిల్లడికి కాదు మానవడి విషయం కొడుకు కోళ్ళ ఆలోచించుకోవాలి తాతగారి కనవసం ఆలు సుతులు బిడ్డలు ఆస్తులు ఇవన్నీ స్థిరమన ఎంచు వారికి ఊరికే కలుగునా భక్తి అన్నాడు మా చరణాలు। ఈ భార్య పిల్లలు ఇల్లు మొత్తం సమస్తం ఈ ఆస్తులు ఎంతసేపు ఇవే చూసుకుంటూ మళ్ళీ నేను మధ్యలో గుడి కట్టానని గుడి కడితే ఉపయోగం వెళ్ళలేదు అందులోకి ఎప్పుడు కలుగుతుంది మంచి వారిని బొడగాంచి వారి మాటలను ఆలకించి సాధించి సాధన చేసి అది చక్కగా చెప్పారు చరణాలు ఆయన। సత్సంగం చేయి మంచి వాళ్ళతో మాట్లాడు మంచి గ్రంథాలు చదవడం సత్సంగం అంటే ఎంతసేపు మనుషులు కలవడం కాదండి మంచి గ్రంథం చదవడం సత్సంగం సద్గ్రంథ సాంగత్యమే సత్సంగం। అందుకని ఊరకే రామభక్తి కలుగునే విధంగా వాతలు పెట్టడం అంటే మామూలు ఏదో కీర్తనల మోతలు కాదండి అది వాతలు పెట్టడం నిజం చెప్పాలంటే ఆ సంగీతంతో కలిపి పాడేస్తుంటే మనకు అర్థం తెలియదు కాబట్టి మనం కూడా భజన చేసి ప్రసాదం పెడతారా అంటున్నాం అంతే ఇదంతా ప్రసాదమే ఇది తీవ్రంగా చైతన్యవంతంగా అర్థం చేసుకోగలిగితే మనుషులు మారడానికి త్యాగరాజ కీర్తన ఒక్కటి చాలు। Okay।
సంసారమునె గోచి సరేకును సంసారమునె గోచి సరేకును సంసారమునె సరే గురు సము సరే సరచు మన
వెనుక ఇరుపక్కల తోడై మురకరహరా రారా ఈ సంకీర్తనలోని అంతరార్థాన్ని బహుభాషా కవిదులు సంస్కృత పండితులు శ్రీ గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానం ద్వారా తెలుసుకుని ప్రముఖ గాయని శ్రీమతి మండా సుధారాణి ఆలపించగా విని ఆనందిద్దాం. ముందుగా తోడై రావయ్య మురకరహర సంహర మురకరహర మురాసురుడు గాడిద రూపంలో వచ్చాడంటారు ముందు, అందుకని మురకరహర అనే ప్రయోగం ఉంటుంది. తోడై రావడంలో రామచంద్రమూర్తిని ఎలా పిలవాలి అంటే, ఒక ముఖ్యమంత్రిని పిలవాలి అంటే ఆయనతో పాటు ఒక 100 మంది వస్తారనే ఊహతో ఉండాలి. మరి ముల్లోకాలకి రాజీ అయిన వాడిని పిలవాలంటే ఆయనతో పాటు హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా వస్తారు అని ఒక ఊహ ఉండాలి. అందుకే ఇక్కడ కుటుంబ పరివార సమేతంగా రావజాని పిలుస్తున్నారు స్వామి, ఏదో వివాహానికి పిలిచినట్టుగా. అదే మనం దృష్టిలో పెట్టుకోవాలంటే ఆ పరివారం అంతా వస్తే ఆ పరివారం కోసం ఆయన ఉంటాడు. ఎప్పుడు రాజు మూలబలం లేని చోట, కోట లేని చోట, పరివారం లేని చోట, అంతఃపురం లేని చోట ఉండడు రాజు లక్షణం అది. అందుకని మురకరహర ముందుగా తోడై రావయ్యా అని పిలుస్తూ సౌమిత్ర సహితముగా, నీకు ఏ లోటు నేను జరగనేనయ్యా, ఒకవేళ ఒక్కడనే పిలిచాననుకుంటున్నావేమో, వాళ్ళందరూ ఉంటే కానీ నేను రానుంటున్నావేమో, జానకి దేవి సహితంగా సౌమిత్రికి సహితంగా అందరితోనూ కలిసే రావయ్యా అంటున్నారు ఖచ్చితంగాను. అలాగా ఓ గజరక్షక అన్నారు, ఓంకార సదన అన్నారు ఇందులో ప్రత్యేకంగా. ఏమిటి గజరక్షక ప్రత్యేకం, గజ ఏనుగును రక్షించడం గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పడము అంటే, గజం ప్రార్థించినట్టుగా నిరహంకార నిరీహమైనటువంటి చిత్తంతో ప్రార్థన చేస్తే తప్పకుండా భగవంతుడు కుటుంబ పరివార సమేతంగా వస్తాడు, మన్ని కాపాడతాడు. ముందు వేణు గనిరు ప్రకల తోడై, ముందు వేణు గనిరు ప్రకల తోడై, ముందు వేణు గనిరు ప్రకల ఓడై, ముందు పేను కలనిరు ప్రకలతోడై, ముందు పేను కలనిరు ప్రకలతోడై, మురఖర హర రా ఓడై.
జరక్షత ఎందుకో నీ మనసు కరుగదు ఏమి నేరమో తెలియ. ఈ సంకీర్తనలోని అంతరార్థాన్ని బహుభాషా కోవిదులు సంస్కృత పండితులు శ్రీ గరికపాటి నరసింహారావు గారి వ్యాఖ్యానం ద్వారా తెలుసుకుని ప్రముఖ గాయని శ్రీమతి లహరి ఆలపించగా విని ఆనందిద్దాం. ఎందుకో నీ మనసు కరుగదు ఏమి నేరమో తెలియదు. భక్తుడు ఆర్తి చెందవలసిన విధానం అది. ఆర్తో జిజ్ఞాసురు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటారు. ఆర్తులలో కూడా నన్ను అనుసరించిన వాళ్ళు ఉన్నారయ్యా, నా కోసం ఆర్తి చెందిన వాళ్ళు గజేంద్రుడు లాంటి వాళ్ళు. ఆపద వచ్చి ప్రార్థించడం వేరు, అసలు ఆయన కనపడకపోవడమే పెద్ద ఆపదగా భావించడం వేరు. త్యాగరాజస్వామి అది ఆపద వచ్చి ప్రార్థించాల. నువ్వు కనపడకపోవడం కంటే పెద్ద ఆపద ఏదైనా ఉందా? పైగా ఎందు చూచినా దశరథ నందనుగా భావించు నాపై, ఎందుకో నీ దయరాదు ఏమీ నీ మనసు కరుగదు. సుముఖులై లోకులునన్ను అసూయగా చూచెదరు, విముఖులై వీడు తగడని పలికేదరు. అంచేత భక్తి రంగంలో కూడా అసూయలు ఎందుకుంటాయి? త్యాగరాజస్వామి చెబుతున్నాడు, సుముఖులై నన్ను అసూయగా చూచెదరు, విముఖులై నన్ను తగడని ఏంచెదరు. అంచేత రాగరహిత శ్రీరామ, రాగద్వేషాలకు అతీతంగా ఉండే నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవయ్యా. ఈ సుముఖులు విముఖులు సముఖమునకు తగదని పలికేవారు ఎవ్వరూ నాకు అవసరం లేదయ్యా వీళ్ళెవరును. అంచేతము ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవాడు క్రమక్రమంగా ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఎవరు చుట్టూ చేరినా పట్టించుకోవద్దు, చేరకపోయినా బాధపడద్దు. Ooh.
श्री राम पर
సంగీతాచార్యులు సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి కృతులను మీకు అందించిన సామజవర్గమన కార్యక్రమం మిమ్మల్ని అందర్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మరిన్ని త్యాగరాజ కృతులతో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.